హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వడక్కం, ఆదావర్సే. నా పేరు విశ్వ. చూడండి, చూస్తూనే ఉండండి, చూడండి, చూపించండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొట్టండి బెల్ ఐకాన్ని, పట్టండి మన వీడియోని. ఓకే ఫ్రెండ్స్, ఒక మార్త వాక్యం పూర్తి కాదు, ఒక రోజుతో జీవితం కంప్లీట్ కాదు, ఒక్క నిమిషం రెండు నిమిషాలు చూస్తే వీడియో అర్థం కాదు ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి, మీకు కావాల్సిన సందేశం అద్భుతమై ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని బ్రతకండి, దానికోసం యుద్ధాలను చేయండి, ప్రపంచంతో పోరాడండి. సాధించారు అప్పుడే తను చాలించండి, అప్పటి వరకు నిద్రించకండి ఫ్రెండ్స్. మనిషి జీవితం పోరాటి గెలవటం, పోరాడితేనే గెలుస్తాం. ఏది వద్దు అనుకుంటే మాత్రం ఎక్కడో నిలిచిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మలబద్ధకం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం తరచుగా వింటున్న మాట ఇదండి, ఎందుకంటే ఇది అందరికీ తెలిసే అవకాశం లేదు. ఎక్కువగా డాక్టర్లకి తెలిసే అవకాశం 100% ఉంటుంది. 10 కేసుల్ని చూస్తే రోజులో ఒక డాక్టరు, ఆ 10 కేసుల్లో కూడా మలబద్ధకం అనేది మొదటి పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఏ జబ్బుకైనా మొదటి కారణం మలబద్ధకం అనే సంగతి ఎవరికి తెలియదండి. అవునండి, మనం సపోజ్ తల తిరుగుతుందన్నా, కడుపులో నొప్పి వస్తుందన్నా, కిడ్నీల ప్రాబ్లం ఉన్నా, లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నా, కాలు చేతులు లాగుతున్నా, కళ్ళల్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినా, ఇలా ఒంట్లో ప్రతి జబ్బుకి కారణం మలబద్ధకం అని తెలుసుకోండి ఈరోజు. అవునండి, మనం తినే ఆహారం ఏ రోజుకి ఆ రోజు బయటికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఒకవేళ ఏ కొద్ది శాతమో కడుపులో ఉండిపోయినా అదొక ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది, అదొక జబ్బుని మనకు అందిస్తుంది. మనకు తెలియకుండానే మన ఒంట్లో ఏదో ఒక కొత్త జబ్బు తయారవుతుంది, దాని ద్వారా మన జీవితకాలం వేధించబడుతుంటాం. అవునండి, మలబద్ధకం అనేది అస్సలు ఉండకూడదు. ప్రతి మనిషి యాక్టివ్గా ఉండటం కూడా మలబద్ధకమే కారణం. మనిషి యాక్టివ్గా ఉంటున్నాడు అంటే మాత్రం అతనిలో మలబద్ధకం లేనట్టే. మలబద్ధకం వల్ల ఎన్ని రోగాలు వస్తాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలియకపోవచ్చు. అవునండి, ఆకలి, నిద్ర, అలాగే మన యాక్టివిటీ, అలాగే మన మాట, మన చూపు, ఇలా మన ఒంట్లో ప్రతి అవయవాన్ని కదిలించేది, కాపాడేది ఫ్రీ డైజెషన్. అవునండి, మనకు రోజు ఎప్పటికప్పుడు అంటే ప్రతిరోజు మోషన్ పోవాలండి. అవునండి, ప్రతిరోజు, అది కూడా ఉదయకాలం. సాయంత్రం పోయినా పర్లేదు, రోజు 2 టైమ్స్ పోతే ఇంకా బెటర్, కానీ రోజు మాత్రం కంపల్సరీ ఉదయకాలమే మోషన్ పోవాలి. ఆ విధంగా అది కూడా క్లియర్గా పోవాలి, కొంచెమో అడవుడిగా ఏదో చేసినట్టు కాదండి, అది కంపల్సరీ బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, ప్రతి అవయవం యాక్టివ్గా పనిచేస్తుంది, మనం కూడా యాక్టివ్గా ఉంటాం. చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా వాడేది ఏంటంటే ఫ్రీ డైజెషన్ కావటం కోసం టాబ్లెట్లకి అడిక్ట్ అవుతుంటారు. మిల్కా మెగ్నీషియం, లేకపోతే ఇంకేదనో, లేకపోతే టాబ్లెట్లు డల్కోలాక్సన్, ఇలా ఏదో ఒకటి వాడుతూ ఉంటారు. దీనివల్ల ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. టాబ్లెట్స్ ఒక విషయమే అని తెలుసుకోవాలండి. ప్రతి దానికి టాబ్లెట్ మంచిది కాదు, ముఖ్యంగా ఫ్రీ డైజెషన్ అవ్వాలంటే ముందు మనం బాడీని యాక్టివ్గా ఉంచుకొని దాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి, కడుపుని క్లీన్ చేసుకోవాలి, అప్పుడు ఏ జబ్బు రాదు. అంతేగాని టాబ్లెట్ ద్వారా వేసుకుంటున్నాము అంటే మన బాడీ ఇంకేదో జబ్బుని తెచ్చుకున్నట్టే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మలబద్ధకం అనేది లేకుండా చేసుకోండి. అంటే దానికి మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజే, వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ఏదైనా రోజు ఒక 1/2 గంట బాడీ మొత్తం అలసిపోయేటట్టు చేయండి. రోజు ఆకుకూరలు, పండ్లు, ఇటువంటి మన ఆహారంలో ఉండేటట్టు చేసుకోండి. అతిగా కాకుండా మితంగా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. అవునండి, మనం ఎంతకాలం బతుకుతున్నామనేది కాదండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది ఇంపార్టెంట్. దాని ద్వారానే ఇదంతా డిపెండ్ అయింది. మలబద్ధకం పోవాలంటే ఎక్కువగా కూర ఎక్కువ తీసుకోవాలి, అన్నం తక్కువ తీసుకోవాలి, అలాగే 3 పూటల కొంచెంగా తీసుకుంటూ ఉండాలి. రోజులో 3-4 లీటర్లు కంపల్సరీ నీళ్లు తాగాలి, అలాగే నిద్ర కూడా మంచిగా ఉండాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నట్లయితే నువ్వు యాక్టివ్గా ఉంటావు, ఎక్కువ ఆరోగ్యంగా ఉంటావు. అలాగే పండ్లు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి, అన్నం కొద్దిగా, కూర ఎక్కువగా తీసుకోండి, నాన్ వెజ్కి దూరంగా ఉండండి. వారానికి ఒకసారి 2 సార్లు అయితే నో ప్రాబ్లం, రోజు అయితే మాత్రం ఇబ్బంది. అలాగే బయట దొరికే ఇంకా అవింటే మిర్చి బజ్జీలు అని, ఇలా ఇంకా ఏదో చీజ్ అని, పిజ్జా అని, బర్గర్ ఇటువంటి వాటి ఎక్కువ తింటూ ఉంటారు కొంతమంది, దానివల్ల కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. కనుక దాన్ని కూడా అవాయిడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఛాయిస్, మా వాయిస్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.